ఏపీ రాజకీయాల్లో పవన్ రాజకీయ సునామీ కొనసాగుతోంది తన మాటల తూటాలతో వైసీపీకి ముచ్చమటలు పట్టిస్తున్నారు జనసేనాని వారాహి యాత్ర మొదలైనప్పటి నుంచి ఇదే సీన్ కనిపిస్తోంది అటు వైసీపీ కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ మెయిన్ మెయిన్ టార్గెట్గా ఫిక్స్ చేసుకుంటోంది దీంతో ఏపీ రాజకీయం జనసేన వర్సెస్ వైసీపీగా మారిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది మొత్తానికి జనసేన గ్రాఫ్ మాత్రం జెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది మరి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పవన్ దూకుడిని వైసీపీ తట్టుకోగలదా అటు టీడీపీ జనసేనల పొత్తు మాటేంటి జనసేన గ్రాఫ్ పెరగడంతో తమ్ముళ్లలో టెన్షన్ మొదలైందా డిస్కస్ చేద్దాం ఇవాల్టీ బర్నింగ్ ఇష్యూలో ఏపీలో రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఏ పార్టీ వ్యూహం ఎప్పుడు ఎలా మారుతుందో అంతుపట్టడం లేదు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూనే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి అధికార వైసీపీ అయితే ప్రధాన ప్రతిపక్షం టీడీపీని వదిలేసి జనసేననే టార్గెట్గా చేసుకుంది వారాహి యాత్ర మొదలైనప్పటి నుంచి టీడీపీకి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు వాస్తవానికి రాష్ట్రం విభజించబడి కొత్త రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి టీడీపీ పైన ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన వైసీపీ నేతలు విరుచుకు పడేవారు జగన్ దగ్గర నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు నేతలు ఇలా ప్రతి ఒక్కరూ టీడీపీని టార్గెట్గా చేసుకుని విమర్శలు గుప్పించేవారు కానీ కాలం మారింది అందుకే ఇప్పుడు ఏపీ రాజకీయం జనసేన వర్సెస్ వైసీపీగా మారిపోయిందని చెబుతున్నారు దీనికి ప్రధాన కారణం ఏపీలో జనసేన బలపడుతున్నట్లు కనిపించడమేనని అంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండో విడత వారాహి యాత్ర చేస్తున్నారు ఈ యాత్రకు జనం నుంచి అనూహ్య స్పందన వస్తోంది మొదటి విడత వారాహి యాత్ర సూపర్ సక్సెస్ అయింది ఈ యాత్రలో ప్రభుత్వంపై పవన్ విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు వాలంటీర్ల వ్యవస్థలు అసలు ఎందుకని ప్రశ్నించారు ఇక వాలంటీర్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి ఇప్పుడు ఎక్కడ చూసినా జనసేన పవన్ కళ్యాణ్ పేరు మారుమోగిపోతోంది ఆయన లేవనెత్తిన అంశాలపై అటు రాజకీయ వర్గాల్లో ఇటు సామాన్య ప్రజానీకంలో చర్చ జరుగుతోంది ఇలా ఏ రకంగా చూసినా పవన్ పేరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది దీంతో ఏపీలో పాలకపక్షం ఉక్కిరి బిక్కిరవుతోంది మొత్తానికి పవన్ వారాహి యాత్ర అటు వైసీపీలో ఇటు టీడీపీలు ఆందోళనలకు కారణమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు మరోవైపు టీడీపీ జనసేన పొత్తుల అంశం వైసీపీని కంగారు పెడుతోంది దీంతోపాటు ఇప్పుడు జనసేన బలం పెరగడం ఆ పార్టీకి మరింత ఆందోళన కలిగిస్తోంది ఈ నేపథ్యంలో జనసేనానిపై ఎదురుదాడికి దిగుతోంది అయితే పవన్ గురించి విమర్శించడానికి ఏమీ లేక వ్యక్తిగత జీవితంపై వైసీపీ దాడి చేస్తోందని జనసైనికులు మండిపడుతున్నారు ధైర్యం ఉంటే తమ నాయకుడుకు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు వాస్తవానికి జనసేన పార్టీ పెట్టి చాలా కాలమే అవుతున్న అప్పట్లో పవన్ పూర్తిగా ప్రజల్లోకి వెళ్లలేదు కానీ అంచెలంచెలుగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటికీ జనసేన రేంజ్ బాగా పెరిగింది అయితే ఇప్పుడు చేపట్టిన వారాహి యాత్రలో పవన్కు జనసేనకు మైలేజ్ విపరీతంగా పెరిగింది ఖచ్చితంగా రాబోయే ఎన్నికలను పవన్ ప్రభావితం చేయగలరని అంచనాలున్నాయి గెలుపోటములను నిర్ణయించగలరని కూడా అంటున్నారు దీనికి తోడు జనసేనకు కాపు సామాజిక వర్గం అండ ఈసారి పుష్కలంగా ఉండబోతోంది వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ను సీఎంను చేయాలని కాపులు కృతనిశ్చయంతో ఉన్నారు అండగా నిలబడాలని నిశ్చయించుకున్నారు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది ఇంతకాలం కేవలం రెండు సామాజిక వర్గాలు మాత్రమే ఏపీలో రాజకీయ పెత్తనం చేస్తూ వచ్చాయి అందుకే కాపులతో సహా మిగతా సామాజిక వర్గాల్లో అసంతృప్తి ఉంది తమకు రాజకీయ ప్రాధాన్యం కావాలని కోరుతున్నారు దీంతో వాళ్లను కూడా ఆకర్షించేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా బీసీలను కూడా ఆకట్టుకునేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు అన్ని కులాలు సమానమే అనే నినాదాన్ని ఇస్తున్నారు ఇదే జరిగితే వైసీపీకి మరింత ముప్పుగా మారొచ్చు అందుకే వీలైనంతగా పవన్ ఇమేజ్ తగ్గించేందుకు ప్రయత్నిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లోపు బలమైన శక్తిగా మారాలనుకుంటోంది ఈలోపు తమ బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది ముఖ్యంగా గోదావరి జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఈ జిల్లాల్లోని అన్ని సీట్లు గెలిచి సత్తా చాటాలనుకుంటోంది అలాగే టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే ఎక్కువ సీట్లు అడగాలంటే పార్టీ బలంగా ఉండాలి లేదంటే టీడీపీ ఇచ్చే తక్కువ సీట్లతోనే సర్దుకోవాల్సి ఉంటుంది దీనివల్ల భవిష్యత్తులో జరిగే నష్టంపై పవన్ ఒక అంచనాతో ఉన్నారు అందుకే పొత్తంటూ ఉంటే వీలైనన్ని ఎక్కువ సీట్లు అడిగే స్థాయికి జనసేనను బలపరచడానికి ప్రయత్నిస్తున్నారు టీడీపీ జనసేన పొత్తు కుదిరితే రెండు బలమైన సామాజిక వర్గాల ఓట్ల వల్ల ఈ కూటమికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నిజానికి ఏపీలో ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేకత భారీగానే ఉన్నా జగన్ సంక్షేమ పథకాలను నమ్ముకుని రాజకీయం చేస్తున్నారు ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జనసేనతో టీడీపీ కలిస్తే ఖచ్చితంగా వైసీపీని ఓడించే అవకాశాలుంటాయి అయితే ఈ పొత్తు పొడుస్తుందా లేదా అన్నది మాత్రం ప్రస్తుతం పవన్ చేతుల్లో ఉంది ఎందుకంటే చంద్రబాబు ఇప్పటికే బంతిని పవన్ కోర్టులోకి నెట్టారు వచ్చే ఎన్నికల్లో పొత్తులు లేకుండా గెలవలేమని చంద్రబాబు డిసైడ్ అయ్యారు మరి పవన్ నిర్ణయానుసారం ఏపీలో వచ్చే ఎన్నికల వాతావరణం ఉండనుంది మరోవైపు పవన్ అధికార పక్షాన్ని టార్గెట్ చేస్తున్నారు కనుక వైసీపీలో కలకలం సాధారణం అయితే ఇప్పుడు టీడీపీని సైతం అదే కలవరం వెంటాడుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి పవన్ రెండు విడతల వారాహి యాత్ర చేసేసరికి పాపులారిటీ అమాంతం పెరుగుతుందనే అంచనాలున్నాయి దీంతో పొత్తులు పేచీలు ఎదురవుతున్నాయన్న భయం తముళ్లను తెగ భయపెడుతోందనే చర్చ జరుగుతోంది చివరకు మీడియా మొత్తం పవన్ వైపే వెళుతుండటంతో టీడీపీ శ్రేణుల్లో సైతం ఆందోళన వ్యక్తమవుతోందని అంటున్నారు మున్ముందు ఇది ఎలాంటి రాజకీయ సమీకరణాలకు దారితీస్తుందోనన్న అనుమానం వారిని వెంటాడుతోందని చెబుతున్నారు మరోవైపు జనసేన వారాహి యాత్ర ప్రధానంగా గోదావరి జిల్లాలపైనే ఎందుకు ఫోకస్ పెడుతోంది వారాహి యాత్ర అంతా అక్కడే ఎందుకు తిరుగుతోంది అంటే దీని వెనుక జనసేన పక్కా ప్లాన్ ఉందని అంటున్నారు గోదావరి జిల్లాలో ఉన్న మొత్తం ముప్పై నాలుగు సీట్లను జనసేన టార్గెట్ చేస్తోంది ఈ సీట్లే వచ్చే ఎన్నికల్లో అధికారానికి దగ్గర చేస్తాయని జనసేన లెక్కలు వేసుకుంటోందని అంటున్నారు అందుకే ఈ సీట్ల మీద పట్టు కోసం మలివిడత కూడా ఇవే జిల్లాల్లో పవన్ యాత్ర చేస్తున్నారు అని అంటున్నారు పవన్ తొలివిడిత యాత్రలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మొత్తం ముప్పై నాలుగు సీట్లు జనసేన మాత్రమే గెలుచుకోవాలని ఢంకా బజాయించి మరీ చెప్పారు ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకూడదని ప్రతి న పూనారు అంటే జనసేన ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మొత్తం సీట్లలో పోటీ చేయొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరి టీడీపీకి గోదావరి జిల్లాలో ఎన్ని సీట్లు ఇస్తారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది టీడీపీకి సీట్లు ఇచ్చే అంశం జనసేన మీదనే ఆధారపడి ఉందని అంటున్నారు గోదావరి జిల్లాల విషయానికొస్తే సీట్ల పంపకాల్లో జనసేనది అంతిమ నిర్ణయమై ఉండవచ్చు అదే జరుగుతుందని కూడా విశ్లేషకులు అంటున్నారు ఇక్కడ జనసేన మాటే చెల్లుబాటు కావాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోందని చెబుతున్నారు ఇందుకు తగ్గట్టుగానే జనసేన గోదావరి జిల్లాలను మొత్తం చుట్టేస్తోంది ఈ జిల్లాలను తమ గుత్తాధిపత్యంలో ఉంచుకుని రాజకీయ ఆధిపత్యాన్ని చెలాయించాలనుకుంటోంది ఇది గోదావరి జిల్లాలను జనసేన తమ అడ్డాలా మార్చుకుని పూర్తి ఫోకస్ పెట్టడం వల్ల టీడీపీ ఓటింగ్ అంతా కూడా జనసేన వైపు టర్న్ అవుతోందని విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే జనసేనకు పెరిగిన గ్రాఫ్ను చూపించి రానున్న రోజుల్లో ఒక్క గోదావరి జిల్లాలోనే ముప్పై సీట్లకు తగ్గకుండా పోటీ చేసేలా పక్కా స్ట్రాటజీతో ముందుకు కదులుతోంది అని అంటున్నారు అంటే టీడీపీకి నామమాత్రంగా సీట్లు ఇచ్చేలా జనసేన వ్యూహం పన్నుతోందని అంటున్నారు పాటు ఉత్తరాంధ్రతో పాటు మిగిలిన చోట్ల మరో పాతిక ముప్పై సీట్లను కూడా జనసేన టెండర్ పెట్టే ఛాన్స్ ఉంది అంటే జనసేన ఖచ్చితంగా తాము గెలిచే సీట్లను డిసైడ్ చేసుకుని మరి అక్కడ పాగా వేయడం ద్వారా పొత్తులకు వెళుతోందని అంటున్నారు ఇలా చేయడం వల్ల హంగేర్పడి అధికారంలోకి రావాలని జనసేన వ్యూహంగా చెబుతున్నారు గోదావరి జిల్లాలో ఎవరు అత్యధిక స్థానాలు గెలిస్తే వారే ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది రెండు వేల పద్నాలుగులో పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది గత ఎన్నికల్లో అత్యధిక సీట్లు వైసీపీ గెలుచుకుంది ఆ పార్టీలే ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి ఈసారి జనసేన గోదావరి జిల్లాలోనే చాలా బలంగా ఉంది పవన్ కూడా ఇదే నమ్ముతున్నారు సర్వేలు కూడా గోదావరి జిల్లాలో జనసేన క్లీన్ స్వీప్ చేయనున్నట్లు చెబుతున్నాయి అందుకే గోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు రాకుండా చేసి అధికారానికి దూరం చేయాలన్న టార్గెట్ పెట్టుకున్నారని అంటున్నారు గత ఎన్నికల్లో టీడీపీ జనసేన వైసీపీ విడివిడిగా పోటీ చేశాయి ఆ సమయంలో అన్ని నియోజకవర్గాల్లో మూడు పార్టీలకు పోటాపోటీగా ఓట్లు వచ్చాయి అదే టీడీపీ జనసేన కలిసి ఉంటే వైసీపీకి భారీ నష్టం జరిగేదన్న అంచనాలు ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఎక్కువగా ఉన్నందున ఆ ఓట్లన్నీ కన్సాలిడేట్ అయితే వైసీపీకి ఒక్క సీటు కూడా రాదని పవన్ బలంగా నమ్ముతున్నట్లు చెబుతున్నారు మరోవైపు పవన్ ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదని ఆయనకు క్లారిటీ లేదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఎన్నికల కోసం ఉన్న అతి తక్కువ సమయాన్ని తనకు ఎక్కువ బలం ఎక్కడ ఉందో అక్కడే కేటాయించాలనుకుంటున్నారు దాన్ని బట్టి ఆయన ఎంత క్లారిటీగా ఉన్నారో అర్థమవుతోందని అంటున్నారు వారాహి యాత్ర ద్వారా పవన్ ఉభయ గోదావరి జిల్లాల తర్వాత ఉత్తరాంధ్రతో పాటు కోస్తాలో జనసేనకు బలమున్న నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు అప్పటికి పొత్తులపై క్లారిటీ వస్తుందని అంటున్నారు మొత్తంగా జగన్కు అధికారానికి దూరం చేయడానికి ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ పార్టీని ఓడించడమే టార్గెట్గా పవన్ పెట్టుకున్నారనే విశ్లేషణలు జోరుగా వినిపిస్తున్నాయి మరోవైపు ఏపీలో కాపులు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు వారు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే ఉంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబును రెండు వేల పంతొమ్మిదిలో జగన్ను సీఎం చేయడంలో కాపులదే యాక్టివ్ రోల్ అని చెప్పాలి అందుకే ఈసారి కాపుల మద్దతు కోసం అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి కానీ కాపులు మాత్రం జనసేన వైపు చూస్తున్నారు పవన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే గంపగుత్తగా ఓట్లు వేస్తామని శపథం చేస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో దక్షిణ కోస్తాలో కాపులు ప్రభావితం చేసే సీట్లు పెద్ద ఎత్తున ఉన్నాయి అయితే పవన్ నిజాయితీగా ముందుకు వెళుతున్న క్రమంలో జనసేనకు కాపులు జై కొట్టడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు గత ఎన్నికల్లో కాపు ఓట్లు జగన్కు టర్న్ అయ్యాయని వారంటున్నారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కాపులకు రిక్తహస్తం చూపారని దీంతో కాపులు పశ్చాత్తాపం పడుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు అందుకే ఈసారి పవన్ను గెలిపించేందుకు డిసైడ్ అయ్యారంటున్నారు అయితే ఇదే అదనుగా ఇతర సామాజిక వర్గాలను పవన్కు దూరం చేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి విపక్షాల కుట్రను పవన్ గుర్తించారని అందుకే జాగ్రత్త పడుతున్నారని టాక్ వినిపిస్తోంది సమాజంలో అణగారిన వర్గాలు అగ్రవర్ణాల్లో నిరుపేదలు ఇలా అన్ని పక్షాలకు తన అండ ఉంటుందని జనసేనాని చెప్పడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు తనపై ఒక కులముద్ర వేస్తానంటే ఊరుకోనని తాను అందరి వాడినని పవన్ స్పష్టం చేస్తుండడాన్ని గుర్తు చేస్తున్నారు ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో పొత్తులకు సిద్ధంగా ఉన్నట్లు పవన్ గతంలో ప్రకటించారు ఇప్పుడు జనసేనకు ఓటెయ్యాలని కోరుతున్నారు తనకు సీఎంగా ఛాన్స్ ఇవ్వాలని విన్నవిస్తున్నారు అయితే మారిన స్ట్రాటజీ ప్రత్యర్థులకు అంతుపట్టడం లేదు పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా దీని వెనుక ఏమైనా వ్యూహం ఉందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది అయితే ముందుగా సొంత సామాజిక వర్గాన్ని గాడిలో తెచ్చేందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు తరువాత మిగతా వర్గాలపై ఫోకస్ పెంచుతారని చెబుతున్నారు అయితే జనసేనకు ఎక్కువ అభిమానించేది వెనుకబడిన వర్గాలే జనసేనతో తమ బతుకులు మారతాయని ఆశించి వారిలో ఆ వర్గమే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓటరుగా ఉండే ఎస్సీ ఎస్టీలు తర్వాత వైసీపీ వైపు అయ్యారు అయితే జగన్ సర్కారు ఆశించిన స్థాయిలో వారికి ప్రయోజనం చేకూర్చలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అందుకే వారు పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోందనే వాదన ఉంది అందుకే జనసేన వైపు చూస్తున్నారని విశ్లేషణలు ఉన్నాయి ఈ క్రమంలో జనసేనపై కాపు కులముద్ర వేసి అడ్డుకట్ట వేయాలని వైసీపీ చూస్తోందనే విమర్శలున్నాయి దానిని గమనించిన పవన్ వారాహి యాత్రలో దీనిపై గట్టిగానే క్లారిటీ ఇస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి